సుగుణాల సిరి ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం పసుపు టీ పెట్టుకుందామండి. పసుపు టీ అనుకోవచ్చు, పసుపు టీ అన్నీ ఇప్పుడు టీలు డికాషన్లు కషాయాలు అనుకుంటున్నారుగా. ఇది పచ్చి పసుపు అండి, ఇది పచ్చి పసుపు. మొన్న మనం పొలంకి వెళ్ళి తెచ్చుకున్నాం కదా, అది ఆ పచ్చి పసుపు మామిడల్లంలాగా ఉంది కదండి. దాన్ని ఇదిగోండి, ఇలా శుభ్రంగా కడిగేసి నీట్గా తరిగాను. ఇలా అంటే ఇలా వచ్చింది, తెల్లగా అనిపించింది చూడండి. తర్వాత అది కొద్దిసేపు ఉన్నాక పచ్చగా అయిపోయింది, అంటే పచ్చి పసుపు కొమ్ములు. దీన్ని నేను ఇలా కట్ చేసుకుంటాను. ఇలా కట్ చేసుకుంటాను. నేను పొయ్యి మీద ఆల్రెడీ నీళ్ళు పెట్టేసుకున్నాను. ఇది పచ్చి పసుపే కాబట్టి ఇలానే వేసుకుంటాను. దంచుకోవచ్చు కానీ దంచుకుంటే ఇంకా బాగా ఎల్లో కలర్గా ఇంకా బాగా వస్తాయి. ఈ పచ్చి పసుపు అండి ఆడవాళ్ళకి చాలా మంచిది. చూడండి ఎల్లోగా వచ్చేసినాయి కదా. ఈ పచ్చి పసుపులో విటమిన్స్ లవణాలతో పాటు శరీరానికి అవసరమయ్యే మంచి ఫైటిన్ ఫాస్ఫరస్ అనేది ఎక్కువగా ఉండింది. దీంట్లో యాంటీబయోటిక్ కర్కుమిన్ అనే దాని వల్ల మతి మరుపు రానివ్వదండి. ఇప్పుడు మనకి పెద్దవాళ్ళకి ఆడవాళ్ళకనే కాదు ఎవరైనా తాగొచ్చు. అయితే బాగా వేడి 2 రోజులకు ఒకసారి తాగాలి. రోజు తాగితే చాలా వేడి, నేను తాగి చూశానండి. చర్మం అంతా అదో రకంగా అయిపోయి మంటలు వచ్చేసింది రోజు తాగితే. రోజు మార్చి రోజు కానీ 3 రోజులకు ఒకసారి కానీ తాగితే బాగుంది, వెయిట్ లాస్ కూడా అవుతారు. ఈ దీనివల్ల ఇంకా ఏమవుద్దంటే, ఈ బయోటిక్ కర్కుమిన్ వల్ల తొందరగా క్యాన్సర్ కారకాలు ఉంటాయి కదండి, వాటిని వెంటనే నిరోధించేసి క్యాన్సర్కి సంబంధించిన వాటిని తొందరగా తగ్గించే లక్షణం ఈ పచ్చి పసుపులో ఉందన్నమాట. అందుకని అలా తాగొచ్చు. ఇంకా 24 గంటలలోపే క్యాన్సర్ కణాలని చంపే శక్తి దీనికి ఉందంట అని పరిశోధనలో తేలింది. ఇంకా ఈ విటమిన్ ఈ ఉంది, డయాబెటిక్ని కంట్రోల్ చేసిద్ది, జీర్ణ సమస్యలు తగ్గించిద్ది, గ్యాస్ రానివ్వదు, ఇంకా ఆడవాళ్ళకి మెనోపాజ్ దశలో వచ్చే ప్రాబ్లమ్స్ తగ్గించిద్ది, కీళ్ళ నొప్పుల్ని తగ్గించిద్ది. చాలా చాలా మంచిదండి. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా చాలా చెప్పుకుంటూనే ఉండాలి. అయితే ఇప్పుడు ఇది ఆపేసుకుందాము. ఆపేసినాక గోరువెచ్చగా ఉన్నప్పుడు దీన్ని తేనె కానీ మిరియాలు కానీ, ఇదే వేడి కానీ మిరియాలు అలాగే వేసుకో. వెయిట్ లాస్ బాగా విపరీతంగా వెయిట్ ఉన్న వాళ్ళు వెయిట్ లాస్ అవ్వాలంటే మిరియాలు అలా వేసుకోవచ్చు, లేకపోతే తేనె వేసుకోవచ్చు, నిమ్మరసం వేసుకొని దీన్ని గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగొచ్చు. మనం ఇప్పుడు దీన్ని గ్లాసులోకి పోసేద్దాం.